హైదరాబాద్లోని ప్రగతి భవన్ వద్ద అంకాపూర్ గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామస్తులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రగతి భవన్కు తరలివచ్చారు. తమకు సీఎం కేసీఆర్ కానీ మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో 52 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇల్లు లేవని రోడ్డు ఎక్కితే అదే రోడ్డుపై కూర్చోబెట్టారు అని గ్రామస్తులు బాధను వ్యక్తం చేశారు. అందరికి నమస్కారం కాడ దిగినాము. అయితే భోగరి భోగాన్ కాడికి వెళ్ళి అందరు పోలీసులు వచ్చి పంజగుట్ట టౌన్ లోకి తీసుకొచ్చారు. మళ్ళీ ఆడ 2-3 గంటలు ఉంచుకున్నారు. మళ్ళా దీన్ని దోషమాలు అందులోకి లోకి వచ్చారు. డబుల్ బెడ్ కోసము ఇప్పుడు 10 ఏళ్ళే మాకు, 5 ఏళ్ళేమో అన్ని వేసిండు. కనకార తెచ్చిండు, ఉసుక తెచ్చిండు, రిగ్ వేసిండు. ఇక 5 ఏళ్ళేస్తుండు ఆగినాము. బాధతో వచ్చినాము. నిజామాబాద్ జిల్లా ఆరమూరు మండలం గ్రామం అంకాపూర్. మేము డబుల్ బెడ్రూమ్ల గురించి హైదరాబాద్ అచ్చటం జరిగింది. హైదరాబాద్ వచ్చినామంటే ఇక పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక సార్ ఉన్నాడు మాట్లాడతాము, అక్కడ మాట్లాడిపిస్తామమ్మ అంటే తొలకపోయింది. పంచగుట్ట మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్ మళ్ళీ ఆడికి వెళ్ళేదేమో పోలీస్ స్టేషన్ అంటాడు. మళ్ళీ కోసమాలట ఇడికి దగ్గరకొచ్చింది. మరి ఏం చేద్దామని అనుకుంటున్నారు మమ్మల్ని? మేమేమన్నా ధర్నాలు చేసినామా, కయ్యమాడినామా, ఏమన్నా అన్నామా? మేము ఎమ్మెల్యే కోసం కచ్చినాము, మాట్లాడతాము. అక్కడ దొరికితే అంత కాకులు గద్దలు వాళ్ళు ఉంటారు, ఇక్కడ మాట్లాడతాం, ప్రశాంతంగా నచ్చినాము. అత్తే ఈడ ఎమ్మెల్యే దొరుకుతలేడు, మాకేమో అదేందో దొరుకుతలేదు, అపార్ట్మెంట్ దొరకలేదు. మరి మేము అందరము వచ్చినాము, ఈ అపార్ట్మెంట్ దొరకలేదు. మమ్మల్ని చూసి వాళ్ళు కొండిపోయినరు. మరి మా పరిస్థితి ఏంది? డబుల్ బెడ్రూమ్లు పోయిన 6 సంవత్సరాల కింద సీఎం ప్రకటించిండు అంకాపూర్లో. అంకాపూర్ వచ్చిండు, ప్రకటించిండు డబుల్ బెడ్రూమ్. మరి అవి గుంతలు తీసుడైంది, కనకరబోసుడైంది, ఉసుక ఇచ్చింది, అన్ని వచ్చింది, ఆగిపోయింది. మరి రిగ్గు మోటార్ కూడా వేయించారు, నీళ్లు కూడా పుల్లు పడ్డాయి. మరి ఎందుకోసం ఆగిపోయింది ఇది అని మేము ఎమ్మెల్యేని పదే పదే దండం చేసి అడుగుతామని అనుకుని వచ్చినాము.